శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శ్రీవేంకటాద్రినిలయ కమలాకామకఃపుమానభంగరిభూతిస్తే తరంగయుతమంగళం అస్మత్పరమగురుభ్యో నమః. మే మాసంలో ధనుసు రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ నెలలో ఈ రాశి వారికి గ్రహస్థితిని అనుసరించి రాశి వారందరికీ కూడా ఈ మాసం ఏమంతా అనుకూలమైనటువంటి మాసం కాదు. చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా కష్టమైన కాలమే చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా చీటికి మాటికి ఏదో ఒకటి అనుకోకుండా చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చి నిత్యం కూడా మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉంటారు. రాశిలో శనికేతువులు, సప్తమంలో రాహు సంచారము, ద్వాదశ స్థానంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కుజుడు, చతుర్థంలో బుధ శుక్రుడు. ఈ విధంగా మీ గ్రహస్థితిని ఆలోచించినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. చతుర్థంలో బుధ శుక్రుడు ఉండడం వలన కొద్దిపాటి మేళ్లు కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుధస్థానం కుటుంబ స్థానంలో చతుర్థ స్థానమైనటువంటి బుధ శుక్రుల్లో ఉన్నారు కాబట్టి ఈ మాసంలో మీరు ఏదైనా నూతన వాహనము కూడా కొనడానికి అనుకూలమైనటువంటి అంశము, అనుకూలమైనటువంటి కాలము. అట్లాగే కుజుడు, సూర్యుడు వృషభ రాశిలో సంచరించేంత వరకు కూడా మీకు అన్ని రకాలుగా వ్యవహారాలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఎప్పటిదాకా అనేటువంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వచ్చే మాసము అంటే సూర్యుడు ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు కూడా సూర్యుడు 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి అప్పుడు మీరు ఏదైనా ఇంతకుముందు నిలిచిపోయినటువంటి ఎటువంటి వ్యవహారాలు మాత్రమే చెప్తూ ఉన్నాను నేను, మిగతా ధన సంబంధమైన విషయాలు కాదు. ఎక్కడైనా ఏదైనా విషయాలున్నాయి, భూ సంబంధమైన విషయం కానీ, ఇంకేదైనా సమస్య పరిష్కారం కానీ విషయం కానీ ఏదైనా ఉన్నట్లయితే దానికి మీరు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు తీవ్ర ప్రయత్నం చేసినట్లయితే వ్యవహారాలు ఒక్కటి మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, ఎవరికైనా సరే, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే తెలియనటువంటి ఆందోళన, ఏదో జరుగుతుంది అనేటువంటి భయము, మానసిక వేదన వెంటాడుతూ ఉంటాయి. స్థానభ్రంశానికి గురయ్యే అవకాశం ఉంది. స్థానభ్రంశం అంటే ఏమిటండి, ఉన్నటువంటి స్థానం నుంచి మారుతూ ఉంటారు. ప్రతి పని కూడా తీవ్రమైనటువంటి ఆలస్యంతో మాత్రమే నెరవేరుతూ ఉంటుంది. చిన్న పని అనుకోండి, చిన్న పని అంటే ఒక గంటలో అయిపోయేటువంటి పని 2 రోజులు పడుతుంది. అంటే మీరు చేయాలనుకునేటువంటి ఏ పని అయితే ఉందో చాలా నిదానంగా అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పని ఎందు శ్రద్ధ వహించి, జాగ్రత్త వహించి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి, పని అవుతుంది. ప్రతి నిమిషము కూడా ధన సంబంధమైన విషయంలో, ముఖ్యంగా ధన విషయంలో ప్రతి నిమిషము కూడా మీ మనసు చెప్పినట్టు మాత్రమే నడుచుకోండి. ఇతరులు ఏదో చెప్పారు, ఏదో చేశాం, ఎక్కడో ఇన్వెస్ట్ చేశాం, ఎక్కడో పెట్టుబడి పెట్టాం, దానివల్ల నష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, తర్వాత వాళ్ళని నిందించారనుకోండి, ఎటువంటి ప్రయోజనం లేదు, శూన్యము. విద్యార్థులకు స్వల్పంగా మాత్రమే బాగుంది అంటే పర్వాలేదు. కాబట్టి రాశిలో శని సంచారము, కేతు సంచారంలో విపరీతమైన బద్ధకమును, నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క చతుర్థ స్థానాన్ని బృహస్పతి వీక్షణ చేస్తున్నాడు. చతుర్థంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి టెక్నాలజీ రంగంలో ఉంటున్న వారికి మంచి విజయాలు సాధించేటువంటి అవకాశము ఉన్నది. ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఇంకా మీరేం చేయాలని చెప్పేసి అంటే, ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. లేదా మీకు వీలైతే, మీకు చదవడం అలవాటు ఉన్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి. లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చక్కగా వినండి. విన్నంతవరకు ఎవరితో మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి, ఇంకా మంచి ఫలితాలు పొందితే. ముఖ్యమైన సూచన ఏంటంటే, తప్పనిసరిగా ధన సంబంధమైన విషయాలను మాత్రం తొందరపడి ఎక్కడ ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, షూరిటీలు ఇవ్వడం కానీ, హామీలు ఇవ్వడం కానీ, చెక్కులు ఇవ్వడం కానీ, లేదా పెట్టుబడులు పెట్టడం కానీ ఎవరో మాటలను చేసినట్లయితే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ మనసు చెప్పినట్టు నడుచుకోండి.